డివిజన్ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. నువ్వు తొందరపడకు, ప్రజల మ్యాండేట్ తీసుకో, తర్వాత మమ్మల్ని కలిసిన తర్వాత నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. మా కార్యకర్తలు ప్రజలు నాకు ఇంపార్టెంట్, ప్రజల మ్యాండేట్తో వచ్చుకోవాలి. ఒకసారి జనాలు అనుకోవచ్చు మూడు పార్టీలని. పురంధేశ్వరి వారి నాన్నగారే పార్టీని స్థాపించారు. వారు కూడా అంటే ఓరి ఒపీనియన్ వాళ్ళకి పార్టీ నచ్చకపోతే వెళ్ళిపోయి ఇంకో పార్టీలకు పోవచ్చు, ఆ పార్టీ నచ్చకపోతే ఇంకో పార్టీ అని ప్రజల మ్యాండేట్తో గెలిచేవాళ్ళని ప్రమాణపూర్వకంగా చెప్తా ఉన్నా. నేను ఎక్కడ కూడా పార్టీ మారినా కూడా టీడీపీ నుంచి ఢిల్లీకి వచ్చినా అక్కడ వెళ్ళిన ఢిల్లీకి వెళ్తే అక్కడ అవకాశం దొరకలేదు. ఇక్కడ అవకాశం, ఇక్కడ అవకాశం. నిలబడ్డాను, సేవ చేశాను. ఏ పార్టీలో ఉన్నా కూడా లాయల్ ఉంటారు. ఐశ్వర్యం గారు ఇక్కడ కూడా బ్యాక్ స్టాబింగ్ అనేది హనుమంతరావు చరిత్రలో ఉండదు. ఎక్కడికి కూడా మాట ఏదైనా మాట్లాడితే నాకు కట్టుబడి ఉంటారు. రాత్రి ఒకరికి కమిట్మెంట్ ఇచ్చాను, ఒట్టేయించుకున్నారు నాతో. నువ్వు ఏం మాట్లాడకపోతున్నా మీడియాతోనే. ఇప్పుడు నేను మాట్లాడకుండా పోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఏమేమి క్వశ్చన్స్ అడుగుదామనుకున్నారో ప్రతి దానికి వారం తర్వాత ఐశ్వర్యం గారు నేను మీటింగ్ ప్రెస్ మీట్ పెంచి మీరు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా ఏరియా రోజు లంచ్ అరేంజ్ చేస్తాను, బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాను. మీడియా ఫ్రెండ్స్ బిగ్అప్ చేస్తా ఉన్నా. మీరు ఏ మీడియాకు ఉన్నా కూడా మనసులో అలా మీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించండి. ఎందుకంటే మీడియాలో పెట్టుకున్నాయంటే ప్రతి పార్టీకి ఒక మీడియా, వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు దాన్ని పోయారు. ఈ సిస్టమ్ మీరు తప్పలేదు, మీరు ఆ దానికి పనిచేస్తున్నారు కాబట్టి వాట్ ఎవర్ చేసే మీ మేనేజ్మెంట్ ఏం చెప్తుందో దానికి మీరు కట్టుబడి ఉంటారు. కాబట్టి ఆ రోజు కూడా నేను మీడియా వాళ్ళతో ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉండేవాడిని. తెలంగాణ ఉద్యమం నేను సపోర్ట్ చేసేటప్పుడు ఎందరో ఉన్నారు. హనుమంతరావు గారు చాలా మంచివాళ్ళు, మీరు బ్రహ్మాండంగా నీళ్ళ సర్వీస్ చేస్తూ ఉన్నారు. వాటర్ మ్యాన్గా గుర్తింపు వచ్చింది, తెలుగు వచ్చింది, 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అమెరికాలో యునెస్కో అవార్డు, అదే కాకుండా వాషింగ్టన్ డీసీలో సెనేట్ హౌస్లో సెనేటర్ సబ్స్క్రైబ్ చేశారు. కొందరు ఏం చెప్పారంటే హనుమంతరావు గారు ఏదైనా మనం సాయం చేస్తే అది చెప్తే పుణ్యం దక్కదంట. కానీ నాకు ఇంకొకరు ఏం చెప్పారంటే మన ఇండియాలో ఎస్పెషల్లీ పోటీతత్వం ఉంటుంది. వారికి చేసే ఉద్దేశం లేకుండా హనుమంతరావు చేస్తున్నాడు, నేనెందుకు చేయదు, నేను కూడా చేస్తానని ముందుకు వస్తాను. అందుకే నాకు పుణ్యం దక్కకుండా పర్వాలేదు, కానీ ప్రజలకు సహాయపడాలి, నాతో పోటీ రావాలి. ఒకటే మాట చెప్పేవాడిని, హనుమంతరావు కన్నా ఎవరైనా ఎక్కువ పని చేస్తే వారికి హ్యాట్సాప్ చేస్తాను, అప్రిషియేట్ చేస్తాను సేవా కార్యక్రమాలు. ఇవాళ నా కొడుకు నాకన్నా ఎక్కువ పని చేస్తుండ్రు, ఎందుకు అప్రిషియేట్ చేయద్దు అంటే నా కొడుకుంటే డెమోక్రసీ లేదు, కొడుకు చేయదనంత. ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సోషల్ సర్వీస్. మెడిసిన్ అయిపోయింది, 2 గోల్డ్ మెడల్ వచ్చాయి. 2 గోల్డ్ మెడల్ వచ్చినాక కూడా అతను ఎండి చేయకుండా ఈజ్ డూయింగ్ సోషల్ సర్వీస్. సరే, మా అమ్మల్ని విమర్శించే వాళ్ళు ఒక్కసారి గుడ్డమే చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోండి. మాకన్నా ఎక్కువ పని చేశారంటే డెఫినెట్ గా మీకు రైట్ ఉంది. కొందరు ఏమైనా చెప్పారు వస్తుంది, ఎందుకంటే అక్కడ పరిస్థితి అది. మేము పార్టీ ఉన్నప్పుడు పార్టీ నేను పాటించాలి. కొందరేమో ప్రజల మ్యాండేట్ లేదు, ప్రజలు ఇప్పుడు గెలవలేదు, వాళ్ళకి నేను జవాబు ఇచ్చే అవసరం లేదు, నా సత్తా నాకుంది. నేను పిలుపునిస్తే నా కార్యకర్తలు కూడా కౌంటర్ చర్యకు ప్రత్యేక ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఈ రోజు పార్టీ నేను ఎప్పుడేమల్లే, పార్టీ నన్ను ఏమల్లే. పార్టీ ఎందుకంటే నేను పార్టీని ఏమన్నా కాబట్టి మళ్ళీ ప్రజల మ్యాండేట్ తీసుకున్నాక ప్రజల మ్యాండేట్తో గెలిచిన వాళ్ళే. ఇలా కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఎప్పుడైనా టీవీ పెడితే తిట్లల్లో పోటీ పడుతున్నారు వాళ్ళు. కాంగ్రెస్ వాడేమో వాడు తిడతాడు కేసీఆర్, అగో నేను తక్కువ తిడతానని బీజేపీ వాడు అంతకంటే ఎక్కువ తిడతాను, వీడు తిడతాడు, వీడి తిట్ట వాడి తిట్ట, తిట్లల్లో పోటీ పడుతున్నారు. మన కేసీఆర్ ఏమో పుట్ట కొద్ది వడ్లు పండించడంలో పోటీ పడుతుంది. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు తిట్లల్లో పోటీ పడితే మన కేసీఆర్ ఏమో పుట్ల కొద్ది వడ్లు పండించి దేశంలో తెలంగాణను నంబర్ 1 చేసిండు. ఇలా మనం వడ్లు పండిస్తే పక్క పొంటి వాళ్ళు దరఖాస్తు పెడుతున్నారు, కర్ణాటక రాష్ట్రం వాళ్ళు మాకు బియ్యం కమ్మైనే జర అమ్ముతారా అంటుడు, తమిళనాడు వాళ్ళు బియ్యం కమ్మైనే జర మాకు వంపుతారా అంటుడు. అంటే తెలంగాణ మనం తినంగా పక్క పొంట 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణను మార్చిండు కేసీఆర్. మరి ఏదైనా మంత్రం వేస్తే అయిందా, ఏదైనా మ్యాజిక్ చేస్తే గిట్ట అయిందా, మాయ చేస్తే అయిందా? కష్టపడ్డాడు, కాళేశ్వరం కట్టిండు, కష్టపడ్డాడు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ఇవాళ పెట్టుబడి సాయం చేసిండు. ఏ కారణం చేత అదృష్టం బాగలేక రైతు చనిపోయినా రైతు కుటుంబానికి కూడా భరోసానిచ్చిండు, ఆ తల్లికి బిడ్డలకు కూడా ధైర్యం ఇచ్చిండు. ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి మన కేసీఆర్ దీంట్లో దరఖాస్తు లేదు, పైరేవి లేదు, లంచం లేదు, ఇవన్నీ మీరే చూసింది కదా. ఈ రకంగా మనం మంచిగా చేసుకున్నాం. మరి మా సర్పంచ్ గారు మా రవీందర్ రెడ్డి మరి అన్ని చుట్టూ డబుల్ రోడ్లు అవుతున్నాయి. బుస్సాపూర్కి వెళ్ళి ఇరుకోడు మీదకి వెళ్ళి మా రాంపూర్ దాకా కూడా డబుల్ రోడ్ చేయింది. మరి బస్సు వస్తే వెనకకి వెళ్ళి ట్రాక్టర్ వెళ్తలేదు, ఆటో వెళ్తలేదు. పెద్దగా చేయమంటే మొన్న దానికి కూడా 5,50,00,000 రూపాయలు శాంక్షన్ చేపిస్తున్నాం. సరే రవీందర్ రెడ్డి వస్తాడు, మీరు అందరు ఎట్లా అంటే గట్ల చేసుకుందాం, దాంట్లో వెనకకు పోయేది లేదు, మీరు ఎట్లా చేయమంటే గట్ల చేస్తాం, ఊరవతల దాకానే ఆపుకుందామంటే అట్లా, మీరు ఎట్లా చెప్తే గట్ల, మీ మాటే నా మాట. ఇకపోతే మీరు ఆ పెద్ద రోడ్ చేయమంటే చేసినాం. ఇప్పుడు ఆ రావు రూట్ల దాకా ముంగటప్పుడు మనము డంప్ యార్డ్ చేసినాం, అది కూడా జర మంచిగా చేసింది రోడ్ అని ఇప్పుడు అడిగినరు. దాన్ని కూడా తప్పకుండా త్వరలోనే శాంక్షన్ చేపిస్తారు. మైసమ్మకుంట రోడ్ దాన్ని కూడా చేసుకుందాం. మీరు ఏది అడిగినా ఎప్పుడు కాదనిలే. మరి ఇప్పుడు మహిళా భవనం చిన్నగా అయింది, పెద్దది కట్టమంటుండ్రు. మరి జాగ ఏందో డిసైడ్ చేస్తే గ్రామ పంచాయతీ మీద కట్టమంటే గ్రామ పంచాయతీ మీద కట్ట, లేదు ఇంకేదన్నా జాగ చూపిస్తే ఆనన్న కట్టుకుందాం. ఇలా వాస్తవానికి చాలా పుణ్యం పని వారు రఘోత్తమ్ రెడ్డి గారు వారు ఇలా స్థలం ఇచ్చిండు. రఘోత్తమ్ రెడ్డి గారు స్థలం వారి తండ్రి పేరు బాలరెడ్డి గారి పేరు మీద స్థలం ఇస్తే రెడ్డి సంఘానికి కొబ్బరికాయ కొట్టుకున్నాం. అట్లనే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఎల్లారెడ్డి గారి కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకులు బాపురెడ్డి గారు, సంజీవరెడ్డి, జీవన్ రెడ్డి, మోహన్ రెడ్డి వారందరూ వారి తండ్రి గారి పేరు మీద ఎల్లారెడ్డి అమృతమ్మ గారి పేరు మీద మనకు గ్రామ పంచాయతీకి కూడా స్థలం ఇచ్చిండ్రు. మీ అందరి చప్పట్ల మధ్య వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏదన్నా ఒక ఫంక్షన్ హాల్ లాంటిది కూడా చిన్నది ఊరికి కడితే ఈ టెంట్లు కిరాయిలు తప్పితే అని అంటున్నారు. మరి దానికి కూడా ఏదైనా జాగా చూస్తే మీరందరూ కలిసి స్థలం నిర్ణయిస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో దాన్ని కూడా రాంపూర్ గ్రామానికి చేపిస్తాను మనం చేస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా ఒకటొకటి మనం చేసుకుంటున్నాం. మరి ఇవన్నీ అయినాయి. మనకు ఆడవిళ్ళ పెళ్ళి అంటే కళ్యాణ లక్ష్మి అయింది. పోషమ్మ గుడి చెప్తా, పోషమ్మ చెప్తా, అంజనేయని చెప్తా, అన్నీ చెప్తా. అంజన్న గుడి గురించి చెప్పాలి కదా, ఇంకా గుళ్ళకి చెప్పలే, చెప్తా. అయితే కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఇలా కేసీఆర్ కిట్టు మీ బిడ్డ ఎవరైనా కాన్పుకు పోతే ఇలా మున్పట్లకే ఉందా? సిద్దిపేట దవాఖానా మంచిగా అయిందా లేదా అంటే ఇలా ఆసుపత్రి బాగా చేసుకున్నాం, మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం, పిల్లల చదువులు పశువుల డాక్టరు, పంటల డాక్టరు, మనుషుల డాక్టరు, పలాని చదువు లేదనుకుండా అన్ని చదువులు కూడా సిద్దిపేటలో పిల్లలు చదువుకున్నందుకు ఏర్పాటు చేయించిన. అంటే విద్యలో కానీ, వైద్యంలో కానీ, సంక్షేమంలో కానీ అనేక రంగాల్లో పనులు చేసుకున్నాం. ఈ ఒక్కటి మీకు బాకీ ఉంటే ఇండ్లు కట్టే కార్యక్రమం, దానికి కూడా మొన్న 42 ఇండ్లు మీ ఊరికి శాంక్షన్ ఇచ్చినాం. మరి మంచి రోజు చూసి పని స్టార్ట్ చేసుకోండి. సరే ఈ 42 జాలై ఇంకో 10, 20 పడితే జర్ర చేతిరిగనింది, మళ్ళీ 6 నెలల వరకు ఇంకేమైనా మిగిలిపోయినాయి కూడా ఇస్తారు, అందిపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ఒక 42 మందికి ఇచ్చిన ఊళ్ళే. ఆ మంచి రోజు చూసి వాటి పనులు దయచేసి వెంటనే స్టార్ట్ చేసుకోవాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇంకెవరైనా తక్కువ పడ్డా కూడా వెనక ముందు కాకుండా అయ్యో నాది రాదేమో అని అనుకోవద్దు. మీరు ఎక్కడ పోరు, నేను ఎక్కడ పోను. ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా మళ్ళీ మరి దశలో వారికి కూడా సహాయాన్ని తప్పకుండా అందిస్తాం. ఇకపోతే మన గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి మీరందరూ కలిసి మేము ఒక చెయ్యేస్తాం, హరీష్ అన్నని ఇంకొక చెయ్యమన్నారు. నేను వెనక పోతాను మీరు అడిగినాక. తప్పకుండా మంచి రోజు చూసి పని స్టార్ట్ చేయండి. అద్భుతమైనటువంటి గుడి. ఎప్పుడు కూడా ఆడికి వచ్చి కొబ్బరికాయ కొట్టినాకనే మనం ఇంకో పని చేసినాం. గుడికి పోయి కొబ్బరికాయ కొట్టేది ఇంకో పని ఎన్నట్టు చాలు చేయాలి. ప్రచారమైన పని అయినా, అభివృద్ధి అయినా ఊళ్ళోకి వస్తే ఫస్ట్ ఆడ ఆగి దండం పెట్టుకొని అంజన్న దేవునికి కొబ్బరికాయ కొట్టినాకనే పని చాలు చేసినాం. అటువంటి గుడి ఆడ చెట్టు పెద్దగా పర్రెలు పెడుతుంది కనుక మంచి గుడి కట్టాలి. తప్పకుండా నేనున్నా. ధైర్యంగా మీరు మంచి రోజు చూసి పని స్టార్ట్ చేయండి. దాన్ని ఏమున్నా నేను చూసుకుంటా, దాన్ని ఎంతకు పోయేది లేదు. పని తొందరగా మంచి రోజు చూడండి, డిజైన్ ఫైనల్ చేయండి, తొందరగా స్టార్ట్ చేయండి. తప్పకుండా దాని చక్కటి గుడి మనం నిర్మాణం చేసుకుందాం. మరి ఇక పోషమ్మ గుడి అంటుంది మా అవ్వ వెనకకెళ్ళి. అయితే మరి అందరు కలిసి చెయ్యి అయింది, నేను కూడా ఒక చెయ్యేస్తా. ఇక మా అక్క చెల్లెళ్ళకి సంబంధించి మీకు వడ్డీ లేని డబ్బులు కూడా కొన్ని ఇప్పించేది బాగా, కొన్ని ఇచ్చిన మొన్న, ఇంకా కొన్ని ఇచ్చేది ఉన్నది. అవి కూడా ఈ రైతు రుణమాఫీ నడుస్తున్నది. ఇప్పుడు ఈ రుణమాఫీ 15-20 రోజులు అయిపోతుంది. ఈ రుణమాఫీ డబ్బులు మొత్తం ముట్టంగానే మన వడ్డీ లేని రుణం ముంగటేసుకొని ఆ పైసలు కూడా తప్పకుండా ఇప్పిస్తా. ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఒక రౌండ్ ఇచ్చినాం, పోయిన 2-3 నెలల కింద ఇచ్చినాం. ఇప్పుడు రుణమాఫీ మీకు 20,000 కోట్లు ఇస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. వాస్తవానికి కరోనా వచ్చింది, కొద్దిగా కరోనా రాకపోతే ఇంత తిప్పలు కాకపోవు, స్పీడ్గా చేయొద్దు. మధ్యలో 2 ఏళ్ళు ఈసారి కరోనా దెబ్బ కొట్టింది, కరోనా దెబ్బ కొట్టి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది వచ్చింది. అయినా కుడిచేయి ఎడమచేయి అయింది తప్ప పనేం ఆపలే, ఏదేం కమ్మి చేయలే. కరోనా వల్ల కొద్దిగా ఆలస్యమైంది, బట్ అయినా కూడా రుణమాఫీ అనేది ఇప్పుడు ఈ 20-30 రోజుల్లో పూర్తయిపోతుంది. ఇది కాగానే మీ వడ్డీ లేని రుణం డబ్బులు కూడా మా అక్క చెల్లెలే ఇప్పిస్తా అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ